రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పి నారాయణపురం సబ్స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో కామయ్యపాలెం, అంకంపాలెం, నారాయణపురం, బెడదనూరు గ్రామాల నుండి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నా పేరు టి బాబురావు, అఖిల భారత రైతు సంఘం. ఇవాళ రైతాంగం రోడ్డు ఎక్కింది. కారణం ఏమిటంటే ఇవాళ రైతులు పండించుకునే పంటకు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మాట తప్పింది. ఈరోజు 9 గంటలకు ఇస్తామని చెప్పిన కరెంటును ఇవాళ రమారమి గంట కూడా ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వాలు సుముఖత చూపట్లేదు. అట్లా అదేవిధంగా ఇక్కడ పీనారాయణపురం సబ్స్టేషన్ ఉంది. సబ్స్టేషన్ ముందు మేము రైతాంగం మొత్తం ధర్నా చేస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు ఏంటంటే రైతులు పంట పండించుకోవడానికి 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నినాదాలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇంతకుముందు మేము చెప్పేది ఏంటంటే నిరుడు కూడా అక్కడ సబ్స్టేషన్ ముందు మేము ధర్నా చేసాం. అప్పుడు ఏఈ గారు వచ్చి మేము మీకు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పేసి గత సంవత్సర కాలం ముందు ఆయన మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలుపుకోలేదు. రమారమి మళ్ళీ యథావిధంగా ఇప్పుడు కూడా కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. రైతులు పండించే పంటలు ఎండిపోతున్న నీరు లేక తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ కరెంటు విద్యుత్ శాఖ వారు స్పందించి రైతులు పంట పండించుకోవడానికి కరెంటును నికరమైన కరెంటు 9 గంటల అవ్వాలని చెప్పేసి మేము అఖిల భారత రైతుల సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ రంగానికి 9 గంటల ఐక్యత.